హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో పవర్ బ్యాంక్తో ఈ ఫ్యాన్ అయితే రన్ చేయడం అయితే చూపించాం. ఈ వీడియోలో మనం సోలార్ ప్యానల్ కనెక్ట్ చేయడం అయితే మీకు వివరిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మనకు ముందుగా మనకు కావాల్సిన కాంపోనెంట్స్, ఒకటి 12 వోల్ట్స్ డీసీ ఫ్యాన్ అయితే ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఈ ఫ్యాన్తో పాటుగా ఒక స్విచ్, అలాగే వైర్ ప్యాకెట్ ఒకటి డిఫాల్ట్గా మనకు బాక్స్లో ఉంటాయి. ప్రజెంట్ దీంట్లో నేను లూమినస్కి సంబంధించిన సోలార్ ప్యానల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 12 వోల్ట్స్ మీద పనిచేస్తుంది, అలాగే 20 వాట్ సోలార్ ప్యానల్ అండి ఇది. సో మనకు ప్యానల్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి పవర్ సాకెట్ అయితే, అవుట్పుట్ వోల్టేజ్ సాకెట్ అయితే ఈ విధంగా మనకు బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ మనం ఓపెన్ చేసి వైర్స్ని అయితే కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ దీంట్లో ప్లస్ మైనస్ అనే రెండు టెర్మినల్స్ ఉంటాయి. మనకు ఈ టెర్మినల్స్కి మనం డయోడ్ అయితే ఒకటి ఇన్స్టలేషన్ అయితే చేయవలసి ఉంటుంది. సేఫ్టీ పర్పస్ కోసం నేను 2 డయోడ్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి మనం వైర్ని అయితే కనెక్షన్స్ అయితే ఇద్దాం. మనకు ఫ్యాన్ బాక్స్లు ఇచ్చిన వైర్ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఈ వైర్ని అయితే దీనికైతే కలుపుకుందాం. చూడండి, మనకు దీంట్లో రెండు కలర్స్ ఉంటాయి, వైట్ బ్లాక్ ఉంది. ఒక్కొక్కసారి రెడ్ కలర్ ఉంటే రెడ్ మనం బ్లాక్ అనేది మెయిన్గా మైనస్కి అయితే ఇచ్చుకుంటే మనకు ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. సో దీంట్లో మనకు మైనస్ ఎక్కడున్నా చూసుకోవాలి. సో ఇటువైపు మైనస్, సో మనం మైనస్ లేదు మనకి బ్లాక్ వైర్ని అయితే కనెక్షన్ అయితే చేయాలి. సో తర్వాత మనం వైట్ వైర్ ఉంది కదా, ఈ వైట్ని ప్లస్ వైపు కనెక్షన్ అయితే చేయండి. చూడండి, మీరు వైర్స్ కలర్స్ మాత్రం చూసుకోండి, ఏ వైరు ప్లస్కి ఇచ్చారన్నదే మీరు ఐడెంటిఫై చేసుకుని అదే ప్లస్ని ఫ్యాన్ యొక్క ప్లస్కి కనెక్షన్ అయితే ఇవ్వాలి. చూడండి, దీంట్లో మనకు స్విచ్ కూడా ఒకటి ఉంటుంది. మనకు ఒకవేళ స్విచ్ కావాలనుకుంటే ఈ స్విచ్కున్న రెండు కనెక్షన్స్ కూడా మనం ఇక్కడ ప్లస్ మధ్యలో ఈ విధంగా కనెక్షన్స్ అయితే చేయవలసి ఉంటుంది. ప్రజెంట్ నుంచి స్విచ్ అయితే చూపించట్లేదు. సో ఇప్పుడు ఫ్యాన్ అయితే కనెక్షన్ అయితే ఇద్దాం. చూడండి, దీంట్లో మనకు ఫ్యాన్ యొక్క వైట్ వైర్ని ప్లస్ అండి దీనికి కనెక్షన్ అయితే ఇలా ఈ విధంగా కలపండి. మనకు సాకెట్ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు, ఈ సాకెట్లో మనం ఇవి పెడితే సరిపోతుంది. అలాగే మైనస్ బ్లాక్ వైర్ అండి, రెండు మైనస్లని ఈ విధంగా కలపండి. సో ఇప్పుడు మనం కనెక్షన్స్ అయితే ఇచ్చాం. ఫ్యాన్ల యొక్క డోర్ని అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫ్యాన్ రన్ అవుతుందో లేదో మనం ట్రయల్ అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే ఫ్యాన్ తిరగటం లేదు. అలాగే ఫ్యాన్ బిగించిన కొరకు ఒక ఐరన్ స్టాండ్ అయితే తీసుకోండి. చూడండి, మనకు నేను ఆల్రెడీ దీంట్లో ఫ్లేవుడ్ సెక్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ క్లాంప్ సెక్ని అయితే రెండు స్క్రూలతో మనం బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత ఈ ఫ్యాన్కి ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఈ స్క్రూని ఓపెన్ చేసి దీంట్లో ఈ విధంగా మనం ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఈ స్క్రూని అయితే బిగించేస్తే సరిపోతుంది.
సో మనం ఫ్యాన్ యొక్క స్టాండ్ కూడా మనం బిగించాం. సో ఇప్పుడు మనం ఒక ట్రయల్ అయితే వేసి చూద్దాం ఫ్యాన్ల యొక్క వెలుతురు తగిలే విధంగా మనం ఫ్యాన్ అయితే పెట్టుకోవాలి. చూడండి మనకు ఫ్యాన్ అయితే రొటేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ సూర్యకిరణం తక్కువగా ఉండటం వల్ల మనకు ఫ్యాన్ అయితే చాలా స్లోగా తిరుగుతుంది. బయట క్లైమేట్ మబ్బుగా ఉండటం వల్ల సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా సోలార్ ఫ్యాన్ యూజ్ చేసి మన డీసీ ఫ్యాన్స్ కానీ డీసీ బల్బ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం పవర్ సేవింగ్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏదైనా ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.